ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కలవడంపై మా అధ్యక్షుడు మంచి విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్నాయని అన్నారు విష్ణు స్వలాభం కోసం ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిగత నిర్ణయాలను బయటపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు తెలంగాణలో ఇటీవల సినిమా సినిమా టికెట్ రేట్లు పెంచారు దానిపై కొందరు కోర్టుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేటు తగ్గించారు దానిపైన కోర్టుకు వెళ్లారు ధరలు తగ్గించడం మంచిదా లేదా పెంచడం మంచిదా అనేది చాలా పెద్ద అంశం దాని పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటిపైకి వచ్చి గళాన్ని విప్పాలి ఇండస్ట్రీలో నిర్మాతల మండలి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలా పలు అసోసియేషన్లు ఉన్నాయి ఆయా అసోసియేషన్స్లో మేము చర్చలు జరుపుతున్నాం ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ సొంతమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ నిర్ణయం తీసుకుంటే మేము కదానికి కట్టుబడి ఉంటాం అంతేగాని వ్యక్తిగత అభిప్రాయాలను బయట నాకు ఇష్టం లేదు రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రభు ఎంతో ప్రోత్సహిస్తున్నాయి టికెట్ ధరల విషయంపై ఆయా ప్రభుత్వాలతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతోంది మాకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తోంది అలా తప్పకుండా మేము ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడతాం ప్రస్తుతం ఈ విషయంపై పలువురు నన్ను విమర్శిస్తున్నారంటే నేను పాపులర్ అయ్యాయని అనుకుంటున్నా ఇటీవల చిరంజీవి వెళ్ళి జగన్ని కలిసి వచ్చారు అది చిరు వ్యక్తిగత సమావేశం ఈ సమావేశాన్ని అసోసియేషన్ భేటీగా భావించొద్దు అలాగే టికెట్ రేట్లపై వైఎస్ హయాంలో ఓ జియో వచ్చింది ముందు ఆ జియో గురించి చర్చ జరగాలి అని మంచు విష్ణు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం సీఎం జగన్ తో భేటీకి ముందే ఒక ఇండస్ట్రీ బిడ్డగా తాను సీఎం జగన్ గారిని కలుస్తున్నానని అంతేగాని తన స్వలాభం కోసం కాదని మీడియా వేదికగా చెప్పడం జరిగింది అయినా కూడా మంచు విష్ణు ఇలా చిరంజీవిపై కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది